ఈ వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ రాకతో బిగ్ బాస్ హౌస్ ఎమోషన్స్తో నిండిపోయింది. అయితే ఆ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. కంటెస్టెంట్ల ఎనర్జీని పెంచేందుకు బిగ్ బాస్ స్టేజ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వారి కోసం వచ్చిన స్పెషల్ గెస్ట్ను కూడా రప్పించారు నాగార్జున. ఇందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ గురించి ఒక ఫ్యామిలీ మెంబరు, అలానే ఓ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ స్టేజ్ మీదకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. గెస్ట్ లిస్ట్లో భాగంగా కంటెస్టెంట్ రోహిణి గురించి శివాజీ స్టేజ్ మీదకి వచ్చారు. అయితే వచ్చింది రోహిణి గురించి అయినా శివాజీ కన్ను మాత్రం గౌతమ్ మీదే ఉంది. సీజన్ 7లో వీళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగాయో తెలిసిందే. ఆ రివెంజ్ను కంటిన్యూ చేస్తూ గౌతమ్పై సెటర్లు వేశాడు శివాజీ. స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన శివాజీని ముందుగా తేజ పలకరించాడు. హాయ్ అన్నా బాగున్నారా అంటే తేజాని పట్టించుకోకుండా పక్కన ఉన్న నబీల్ గౌతమ్ను కావాలని మరీ పలకరించాడు. ఆ తర్వాత రోహిణిని నువ్వు బాగా గ్లామర్గా తయారయ్యావని శివాజీ అంటే నాగార్జున ఎందుకో తెలుసా అని అడిగారు. అప్పుడు గౌతమ్ని మధ్యలో లాగాడు శివాజీ. అచ్చా మా గౌతమ్ గారి కోసం కదా, రే నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరికేస్తుందా, తెగ ఏడుస్తున్నావు, యష్మి బిజీగా ఉంది కాబట్టి నిన్ను పట్టించుకోలేదు అంటూ శివాజీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీనికి నేను అక్క అన్నా కదా అంటూ గౌతమ్ రిప్లై ఇచ్చాడు. అయినా సరే అక్క అని తర్వాత అన్నావు, మనకి వర్కౌట్ అవ్వట్లేదని, అది కూడా ఒకరోజే అన్నావు అంటూ మరోసారి కౌంటర్ వేశాడు శివాజీ. ఆ తర్వాత టాప్ 5 ఎవరో చెప్పాలంటూ శివాజీని నాగార్జున సార్ అడగ్గా విష్ణుని ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. ఇది చూసి విష్ణుప్రియ అవాక్కయింది. అమ్మాయి నువ్వు గెలవాలమ్మాయి అంటూ విష్ణుని మొదటి ప్లేస్లో శివాజీ పెట్టగానే నాగార్జున కూడా షాక్ అయ్యారు. ఇక విష్ణు అయితే ఏడుపొస్తుందన్నా నాకు అంటూ చెప్పింది. అయినా ఆటలాడిన విష్ణుని మొదటి ప్లేస్లో పెట్టినప్పుడే శివాజీ అసలు ఈ సీజన్ చూడట్లేదని ఆడియన్స్కి అర్థమైపోయింది. అయినా రోహిణి గురించి స్టేజ్ మీదకి వచ్చిన శివాజీ రోహిణి గురించి మాట్లాడడం మానేసి గౌతమ్ను కలకడం ఎందుకో అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.